వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని విశాఖపట్నం సిపి లడ్డా మంగళవారం చెప్పారు. ఈ కేసును అన్ని కోణాలు విచారిస్తున్నామని తెలిపారు. శ్రీనివాసరావు బ్యాంక్ అకౌంట్ల వివరాలను కూడా పరిశీలిస్తున్నామని, శ్రీనివాసరావు పేరు మీద 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకులో అతనికి అకౌంట్లు ఉన్నాయని చెప్పారు. తనతో పనిచేసే వ్యక్తి సెల్ ఫోన్ను శ్రీనివాసరావు వినియోగించాడని, కేసును వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు 35 మంది సాక్షులను ప్రశ్నించామని సిపి లడ్డా చెప్పారు. ఈ కేసు విషయమై ఒడిశాకు కూడా ఒక దర్యాప్తు బృందాన్ని పంపించామని ఆయన చెప్పారు. జగన్ పైన హత్యాయత్నం కేసులో ఇప్పటి వరకు 3 మాత్రమే సహకరించారని, శ్రీనివాసరావును రెగ్యులర్ మెడికల్ చెకప్ కు మాత్రమే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లామని, శ్రీనివాసరావు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని ఆయన చెప్పారు. శ్రీనివాసరావు కొన్ని విషయాలను దాచిపెడుతున్నారని కూడా చెప్పారు. ఎయిర్పోర్ట్ కిచెన్ లో ఉండే వాళ్ళు బయటకు ఎలా వచ్చారనేది కూడా పరిశీలిస్తున్నామని, శ్రీనివాస్ ఉపయోగించిన కత్తితో పాటు సెల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. దాడి జరిగినప్పుడు క్రికెటర్ల భద్రతా ఏర్పాట్లలో సిఐఎస్ఎఫ్ఎఫ్ అధికారులు బిజీగా ఉన్నారని చెప్పారు. చంపి రాజకీయం చేస్తామని శ్రీనివాస్ అనడంలో అర్థం లేదని సిపి లడ్డా అన్నారు. మేము మా డ్యూటీ మేము నిర్వహిస్తున్నామని, శ్రీనివాస్ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని చెప్పారు. డబ్బులు ఎందుకు వేశారో, ఎవరికి బదిలీ చేశారో విచారణలో తెలుతుందని చెప్పారు. శ్రీనివాస్ కొన్ని విషయాలు దాచిపెడుతున్నారని అన్నారు. అతని బ్యాంక్ ఖాతాలోకి ఒకసారి 40,000, మరోసారి 20,000 జమ అయ్యాయని చెప్పారు. డబ్బులు జమైన కాసేపటికే మరో ఖాతాకు బదిలీ అయ్యాయని చెప్పారు. కాగా అంతకుముందు నాకు ప్రాణహాని ఉందని శ్రీనివాసరావు చెప్పిన విషయం తెలిసింది. తనను చంపి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని అతను వ్యాఖ్యానించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసమే ఈ పని చేశానని, తాను చనిపోతే తన అవయవాలు దానం చేయాలని అతను చెప్పాడు.